విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో నూతన సంవత్సరం రెండు గ్రామాల్లో పెను విషాదం నింపింది. గ్యాస్ సిలిండర్లు లీకుల కారణంగా చెలరేగిన మంటలు భూపాలరాజపురం గ్రామంలో రెండు ఇళ్లు, పెదకాద గ్రామంలో మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలని పరిస్థితి నెలకొంది. బట్టలు, బంగారం, డబ్బులు, ఇంటి సామాగ్రి మొత్తం ఖాళీ బూడిదయ్యింది. పండగ సీజన్ కావడంతో వలస వెళ్లి కష్టపడి సంపాదించి తెచ్చుకున్న బట్టలు, డబ్బులు అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో పండగ ఎలా జరుపుకోవాలో పాలుపోవడం లేదని బాధితులు అంటున్నారు. పండగ సీజన్ కావడంతో వలసలు వెళ్లి తెచ్చుకున్న డబ్బులు ఖాళీ బూడిదవ్వడంతో నష్టం ఎక్కువగా జరిగిందని పలువురు అంటున్నారు. భూపాలరాజపురంలో పిల్లా కృష్ణవేణి, గడిదేశి అలివేలులకు చెందిన రెండు ఇళ్లు, పెదకాద గ్రామంలో సోమాద్రుల తమ్మయ్య, సత్యమ్మ పెదరాములకు చెందిన మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ రెండు అగ్ని ప్రమాదాలు సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. బట్టలతో రోడ్డున పడ్డ బాధితులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మాకే ఆధారం లేదండి, మరి ఏంటి చెప్పమంటారు? తను బియ్యంగా మారబోతో యాగం అంచుకుంది. అంతే బాబు, గుడ్డ మొక్క కాదు, ఆధార్ కార్డు, ప్రేషన్ బుక్కులు అన్నీ కాలిపోయినాయి. వచ్చారండి, అమ్మారావు చూశారు, ఆర్ఐ చూశారు, ప్రెసిడెంట్ గారు వచ్చారు, సెక్రటరీ వచ్చారు, వీళ్ళందరూ చూశారు. చూసి ఆ ఇల్లు కాలిపోయిన చూసాం. అప్పటికప్పుడుకి గుడ్లు, మెడ్లు, మంచాలు అన్నీ కాలిపోయినాయి. అప్పుడు ఏటి లేదు, వాళ్ళు చూసుకొని వెళ్ళిపోన్నారు. నా పేరు ఏమంటే సోమల ఎరకయ్య అండి, సోమల పెదరామ అండి, సోమల తమ్మయ్య, సోమల సత్తమ్మ. ఈ మూడు ఇల్లే కాలిపోయినాయి. సోమల దుర్గభవన్ శంకర్. అదే ఉదయం 7:30 గంటలకి వంట చేస్తుండగా అలగోలాగా జరిగిపోయింది. ఏటి లేదండి, మొత్తం ఆల్దముస్ట్ కాలిపోయింది. పట్టుకున్న బట్టలు కూడా కాలిపోయినాయి, బియ్యం గదులన్నీ కాలిపోయినాయి. మాకు ఇంకేటి లేదండి, ఆధారం కిందకి ఉండకి. అదేనండి, అదే చెప్తున్నాం. ఉదయం 20 అందరూ వచ్చి చూశారు, ఫోటోలు అన్నీ తీశారు, చెక్ చేసి వెళ్ళారు. చేస్తాం ఏదో రకంగా అని చెప్పారండి.